మీరు బాగున్నారు. ఇంతకు ముందు ఇంకా బాగుండేవారు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నవ్విస్తానికి వచ్చేస్తున్నారు ధనాదండన్ రాజ్ అలాంగ్ విత్ ది సీ. పచ్చివి తినండి, పచ్చగా ఉండండి. ఏంటి? పచ్చివి తినండి, పచ్చగా ఉండండి. 150 సంవత్సరాలు బతకాలంటే పచ్చివి తినాలి. నమస్కారం గురుగారు. నమస్కారం వద్దు. ఎందుకు గురుగారు? నమస్కారంలో కారం ఉంది. ఆ నమస్కారంలో కారం తీసాయి, మిగతా పదార్థం ఏంటి? నమ నమ అంటే నమలండి. అందుకే ప్రకృతి ఇచ్చినవి అట్టే 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 తినండి, తినండి చెప్తాను. శుభ్రంగా తినండి. రవి గారు బాగున్నారు? మీరు లావ్యం కాలేదు. చూస్తుంటాను మీ కామెడీ స్కిట్లు అన్ని. థ్యాంక్ యూ. నవ్వు వస్తుందేమోనని. ఈ మధ్య వేరే ఛానల్లో టీమ్ లీడర్ అయ్యారంట కదా. అవును. షో ఆపేశారంట కదా. జస్ట్ జోక్. భట్టాచార్య గ్రేట్ పోయెట్, పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎక్స్పెక్టెడ్. ఓకే, 150 సంవత్సరాలు బతకాలంటే ఏమేం చేయాలి, ఏమేం పదార్థాలు తినాలనేది చెప్తాను, వినండి. ముందుగా పాలకూర చూసారా? పాలకూర, పాలకూరలో రెండు పదార్థాలు ఉన్నాయి మిత్రులారా, అక్కలారా, చెల్లెలారా, వినాలి. పాలకూర కూర సపరేట్ గా మనం కూరలో అన్నం వండుకోవాలి. పాలు కూడా ఉన్నాయి ఇందులో. అంటే ప్రకృతి ఇచ్చిన దాంట్లో ఒక్క పదార్థంలో రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం అట్టే తినాలి. ఎట్టా? ఎందుకు పచ్చి తినడం? పాలకూరని ఫ్రై చేసుకుందాం, పాలకూరని పకోడీ చేసుకుందాం, పాలకూరని పప్పుతో కలుపుకుందాం. ఎంత బాగుంటుంది చెప్పండి. పాలకూరని అలా పప్పులో కలిపి నెయ్యి వేసి కొంచెం అలా నోట్లో వద్దా మీకు చెప్పండి మరి. గురుగారు సాష్టాంగ నమస్కారం, మంచి ఉపదేశం చేశారు. ఇప్పుడు పాలకూరలో ఉన్న రకరకాలు మా పిల్లలతో చేయించుకొని తిని ఎంజాయ్ చేస్తాను గురుగారు. ఉంటాను సెలవు మరి. ఎవరండి మీరు? భట్టాచార్య గ్రేట్ పోయెట్, పాలకూర ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఇంకో పదార్థం గురించి చెప్తా. బెండకాయ. థ్యాంక్ యూ. బెండకాయ తినటం వల్ల వెన్ను పూస నిటారుగా ఉంటుంది, స్టిఫ్గా కూర్చుంటాం. అందుకే బెండకాయ తినాలి. పచ్చి బెండకాయని అలానే తీసుకొని పచ్చి పచ్చిగా తింటూ ఉంటే నోరు ఎంత బాగుంటుంది చెప్పండి. తినండి. రెండు పగులుతుంది బెండకాయని అలా అలా కచ్చి నీళ్ళల్లో వేసి కడిగి ఇంత నూనె మూకిడిలో వేసి దాంట్లో కొంచెం కొత్తిమీర పోపు గింజలు వేసి ఆ బెండకాయని దాంట్లో వేసి కసో 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 అలా వేయించి రసం పెట్టుకుని ఆ బెండకాయని నంచుకుంటుంటే మీకు వద్దా చెప్పండి మరి. ఎందుకు వద్దు గురుగారు? ఇక నుంచి మీరు చెప్పినట్టు బెండకాయలో బెండకాయ పులుసు, బెండకాయ వేపుడు, బెండకాయ కర్రీ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని మొత్తం తినేస్తా. పంకజం రెడీగా ఉండి వచ్చేస్తున్నా. వెళ్ళండి ఇక్కడ నేను. ఇంతకి ఎవడండి మీరు? భట్టాచార్య తెలుసు, గేట్ పోయే తెలుసు. ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఇంతకి ఎక్స్పెక్ట్ చేస్తా అంటున్నారు కదా. ఈ బెండకాయలు కావాలంటే వస్తాయండి. ఫ్రెండ్షిప్ వస్తుందా రవి? ఇప్పుడు నేను చెప్పబోయే మరో ఐటమ్ ఉప్పు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు అన్నారు, కానీ నేను అలా అన్ను. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు అంట. చెప్పు తీసుకుని కొడతారు. ఇప్పుడు ఉప్పు లేకపోతే మనిషి జీవితం ఏంటి? అంత పెరుగులు, అంత రసం, అంత సాంబార్, అంత పప్పులు, ఎంత ఉప్పు వేసుకొని మెల్లిగా అలా కలుపుకొని ఆవుకాయ పచ్చడి నంచుకొని ఉప్పు వేసుకొని తింటే మీకు వద్దా చెప్పండి మరి. ఎందుకు వద్దండి భట్టాచార్య గారు, ఎందుకు వద్దు? ఉప్పు కావాలంటే పక్కింట్లో అడిగితే వస్తుంది. ఫ్రెండ్షిప్ వస్తుందా? ఇప్పుడు నేను చెప్పబోయే మరో ఐటమ్ గుమ్మడికాయ. గుమ్మడికాయ అంటే ఎవరు అంటే భుజాలు తడుముకుంటారు, గుమ్మడికాయ పెట్టి కొట్టేస్తారు. గుమ్మడికాయ అలా పోసి ఒడియాలు పెట్టుకుంటే ఎంత, గుమ్మడికాయలో చారు పోసుకుంటే ఎంత, గుమ్మడికాయని మెల్లిగా పకోడీ లాగా చేసుకుని, గుమ్మడికాయ పులుసు చేసుకుని, గుమ్మడికాయ స్వీట్లు చేసుకుని అలా నోట్లో వద్దా మీకు చెప్పండి మరి. ఎవరకు వద్దండి? ఇదిగో ఇటు మాటలేని గుమ్మడికాయలా ఉండిపోండి, పొట్లకాయలు అయిపోయినాయి. అన్నో తిన్నావు గడ్డి తిన్నావు దరిద్రుడా. ఇలా రండి. మీరు ఎందుకు? భట్టాచార్య గ్రేట్ పోయెట్,
ఈ కూరగాయలు కావంటే పక్కింట్లో తెచ్చుకోవచ్చు, రైతు బజార్ తెచ్చు. చిప్పొస్తుంది అరబి గారు, మనకు కావాల్సినవన్నీ తిని మనకు కావాల్సినంత చేసి హ్యాపీగా 60 ఏళ్ళు పోతే మీకేమైనా నష్టమా? లేదండి, 150 సంవత్సరాలు ఎందుకండి బతకడం? అట్టాగే అట్టాగే తెచ్చుకొని తినడం వల్ల ఏమొస్తుంది చెప్పండి. మనిషి జీవితంలో కావాల్సింది 2 పెగ్గులు, 2 లెగ్గులు, 2 ఎగ్గులు చాలు. ఎందుకండి 150 ఏళ్ళు? 50 ఏళ్ళు ఇప్పుడు మీరున్నారు, అలా నడుచుకుంటూ వెళ్తుంటే లారీ టప్పను గుద్ది పోయారు. అమ్మో, ఎందుకండి యదవ జీవితం అవసరమా? అన్ని తినేసి 60 ఏళ్ళు పోతే భూమికి కూడా భారం తగ్గుతుంది. మీలాంటి వాళ్ళు అవసరమా ఈ భూమికి? మీరేమైనా బిల్ కింటనా సార్? మీరు చెప్తుంటే ఇప్పటికిప్పుడు నోట్ల లాలాజలం గంగా చేసుకోండి, కారిపోతే ఫ్లోర్ లోపు మిగతా వాళ్ళు పడిపోతారు. సార్ సార్ సార్, ఇప్పుడు అర్జెంటుగా ఏదో తినాలి, తినిపిరా ప్లీజ్. తినిపిస్తా. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ ఎక్కడ పెట్టుకో. మా ఇంటికి వస్తే మల్లెపూ లాంటిది, అందులో కారపొడి వేసి మావిడండి పచ్చని పప్పు చట్నీ చేస్తుంది, అలా మెల్లిగా తీసుకుని అలా తింటారా? మధ్యలో గడ్డ పెరుగు కొట్టి డబ్బేయచ్చు దాంతో. సార్ ఇవన్నీ కావాలంటే వస్తాయి, ఫ్రెండ్షిప్ వస్తుంది రవి గారు. కొట్టననుకున్నాడు ఎదవా, స్కిట్టే నీళ్ళు కొడతానని ముందే చెప్పానుగా. బాగున్నారు, మీరు కూడా బాగుండే వాళ్ళు. రోజా గారు బిస్కెట్ చూసాక ఫుల్ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అవడానికి ఏదైనా హోప్స్ ఉన్నాయా? పచ్చి పచ్చిగా తిని 150 ఏళ్ళు బతకడం అవసరమా? చెత్త బతుకు కాబట్టి హ్యాపీగా చక్కగా మన నోటికి రుచిగా తినేసి హ్యాపీగా పోతే నాకు ఏ ప్రాబ్లం లేదు. మీది గడ్డ పెరుగు తీసుకొడితే మూతి పగిలిపోయేది, చాలా బాగుంది. నాగ్ బాబు సార్, ధనరాజ్ సార్, ఆ భట్టాచార్య క్యారెక్టర్ ఎప్పుడు ఫన్నీగా, నీ క్యారెక్టర్ తక్కువ మాట్లాడింది, బట్ నీ సీనియారిటీ తోటి నీకున్న ఎక్స్పీరియన్స్ తోటి దీన్ని స్కిట్ నువ్వు నిలబెట్టావు చాలా సార్లు. గుడ్ గుడ్, మంచి ఎంటర్టైన్మెంట్ స్కిట్.